ఆటో 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 ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్. ఏ మేడం, ఆటో కావాలా? ఆ కావాలి బాబు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఆ రండి, ఎక్కండి. నేను ఆటో వాణ్ణి, ఆటో వాణ్ణి, అన్న గారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి. ఊరు నేను ఊరు దేవుడు. జెయింట్ స్పైడర్స్ ఇంత పవర్ఫుల్లా? ఇక జాంబీస్ కి చొక్కలే, ఏ వదిలిండపా, ఇది నా కారు కూడా కాదు. గైస్, మీరు కూడా రెడీనా? జెయింట్ స్పైడర్ వర్సెస్ టీరెక్స్ లేనో సార్. ఇప్పుడు రండి, ఇంత పైకి ఎలా వస్తారు నేను చూస్తా. ఇంతకు మనం స్టిక్కీ వంశ వేసిన స్పైడర్ అబ్బా పైకి కూడా ఎక్కేస్తాయా? నేనైపోయానరా. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్స్ రన్ త్రీడే న్యూ వీడియో. సో గైస్, మనం ఎప్పటి నుంచి చూసిన అప్డేట్ అయితే ఫైనల్ గా రన్ ఏవో చేస్తుంది అనమాట. అప్డేట్ అయితే గైస్ ఓపీ ఉందబ్బా. అలాగే జెయింట్ స్పైడర్స్ ఏంటబ్బా అంత దారుణంగా ఉన్నాయి, మరి ఎంత పవర్ఫుల్లా? వామో, వాటితో మనకి అసలు పెట్టుకోకూడదు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే వస్తూనే ఉంటాయి. సో చీట్ కోడ్స్ అన్నీ చూద్దాం గైస్. ఆటో చీట్ కోడ్ చూద్దాం, అలాగే స్పైడర్ చీట్ కోడ్ చూద్దాం, అన్నీ కూడా చెప్తానే. ఇంకా లైక్ చేయి, మీరైతే లైక్ చేయడం మర్చిపోతున్నారబ్బా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామా. ముందుగా ఆటో యొక్క చీట్ కోడ్ అయితే చూద్దాం. కోడ్ వచ్చేసి 8370 గైస్. సెలెక్ట్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది, అలాగే ఆటో కూడా స్వన్ అయిపోతుంది. అసలు లోపల ఇంటీరియర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందబ్బా. ఏమో అనుకున్నాంలే, కానీ ఆటో మటుకి నెక్స్ట్ లెవెల్ గైస్. ఇంకా ఆటోని తీసి ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాం గైస్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర మొత్తం కూడా చేంజ్ అయితే చేశారు. మనకి పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఇంకొక బిల్డింగ్ని అయితే యాడ్ చేశారు, అవి కూడా బాగుంది. పక్కన అలాగే ఏదో కొత్త ప్లేస్ని కూడా యాడ్ చేశారు. ఏ మేడం, మేడం ఆటో కావాలా? ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా, మీరు కూడా వస్తారా? వస్తా బాబు. ఎక్కండి ఎక్కండి. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం గైస్. ఇంకా తర్వాత ఇండోవర్ కార్ ఉంటుంది కదా, దాన్ని కూడా మాడిఫై చేశారు, అది కూడా చూద్దాం. అలాగే స్పైడర్ చీట్ కోడ్స్ అవన్నీ కూడా చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే కార్ షోరూమ్, దాన్ని కూడా యాడ్ చేశారబ్బా. ఊరి నేను ఇది ఏంటబ్బా ఇంత బాగుంది, దానికి కలర్స్ అప్లై చేయవచ్చా? అప్లై చేసే ఆప్షన్ కూడా ఉంటే అదిరిపోతుంది కదా, ఒకసారి అయితే దిగుదాం. ఓ, ఇది కూడా బాగానే ఉంది గైస్. అక్కడ ఇంకోటి చూసారు రైట్ సైడు, దాని లోపలికి కూడా వెళ్ళొచ్చా? కొంచెం దీనికి పెయింట్స్ అవన్నీ కూడా వేసుంటే చాలా బాగుండేది, బట్ ఓకే ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఒకసారి పైకి కూడా ఎక్కేసాను అలాగా. హే, ఈ రూమ్లో కూడా వెళ్ళుంటే వెళ్ళేలాగుంటే చాలా బాగుండేది కదా. మనకి స్టీలింగ్ చేస్తాం కదా, స్టీలింగ్ సిరీస్, దానికి ఇంకా చాలా బాగా యూస్ అయ్యేది. బట్ ఓకే, కార్స్ ఏమన్నా కూడా పెట్టుకోవడానికి బాగుండేది. ఈ బాగుందబ్బా ఇది కూడా, పైకి ఎక్కి చూద్దామా? సో అదేం ఉండదులేండి, ఇవి కూడా చాలా బాగుంది. ఒకసారి దీంట్లో కూడా వెళ్ళి చూద్దాం, లోపలికైతే వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళేలాగుంటే చాలా బాగుంటుంది. సో క్లోజ్ అయితే చేశారు గైస్. సో లోపలికి వెళ్ళేలాగుంటే చాలా బాగుంటుంది కదా, ఆప్షన్ కూడా ఇచ్చుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. బ్యాక్ సైడ్, అటు సైడ్ వెళ్తే ఏమన్నా క్లోజ్ ఓపెన్ చేసి ఉంటుందా? నాకు తెలిసి లేదు. మొత్తం కూడా క్లోజ్ చేసి ఉందబ్బా ఓపెన్ లాగా. బట్ ఓకే, చూద్దాం నెక్స్ట్ అప్డేట్. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది కూడా దీన్ని కూడా ఓపెన్ చేస్తారు, అప్పుడు ఉంటుంది. ఎందుకంటే కార్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. వన్స్ పెట్టుకున్న తర్వాత మన గేమ్ని సేవ్ చేస్తే మనం పెట్టుకున్న కార్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. సో అలా ఆప్షన్ ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. అఫ్కోర్స్ మనకి కార్ షోరూమ్ ఉంది, ఇలా కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, ఇక్కడ నుంచి మీకు కార్ షోరూమ్కి ఎలా వెళ్ళాలో చెప్తానే. దాని లొకేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మనకి కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంటుంది కదా, సరిగ్గా దానికి ఆపోజిట్లోనే ఉంటుంది మన కార్ షోరూమ్. అయితే ఈసారి యాడ్ చేసినది చాలా చాలా పెద్ద కార్ షోరూమ్ గైస్. ఇంతకుముందు కూడా చాలా బాగుంది, బట్ ఇది కూడా ఓకే ఓకే బాగానే ఉంది. నేను ఎప్పుడైనా సరే ఈ ప్లేన్ తీసారంటే ఓ అమ్మో, అసలు దీన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం గైస్. అంటే స్లోగా వెళ్తే ఓకే బాగానే ఉంటుంది. ఏ పైకి లేకు పైకి లేకు పైకి లేకు అయిపోయానబ్బా. ఏసారి కూడానా ఇన్ఫినిటీ ఎల్ సీట్ కూడా యాక్టివేట్ చేసా కదా, లేకపోతే నేను అయిపోతా. ఏ లెగు లెగు లెగురా, ప్లీజ్ రా అమ్మ. ఏం కాలేదులే, ఆహా, నేను అనుకుంటానే ఉన్నా ఏదో జరుగుతుందని. పర్లేదులే గైస్, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, ఏమనుకోవద్దు. ఇంకా తర్వాత హెలికాప్టర్ అయితే తీసుకున్నాను, కనబడింది కదా గైస్, అదే అనమాట. కొత్తగా యాడ్ చేసిన కార్ షోరూమ్ అయితే మనకి ఆపోజిట్లోనే కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంది. కార్ షోరూమ్కి వెళ్దాం, ఇది చాలా చాలా పెద్దది గైస్. మనం పైకి కూడా వెళ్ళొచ్చు కావాలనుకుంటే, ఆ పైన కార్స్ కూడా స్పాన్ చేయొచ్చు అనమాట. సో పైన అయితే ల్యాండ్ అయిపోదాం దీనికి పైన. ఇదే అనమాట మనకి కొత్తగా యాడ్ చేసిన కార్ షోరూమ్ అయితే. ఇది కూడా చాలా బాగుంది గైస్. నాకు తెలిసి ఫ్యూ అప్డేట్స్లో దీన్ని కూడా కొత్తగా మార్చేస్తారు అనుకుంటున్నాను. ఆహా, పైకి వెళ్తే మనకి ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంది, అక్కడ మీకు నచ్చిన కార్స్ అయితే స్పాన్ చేసుకోవచ్చు, చూద్దాం. ఏ, నాకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది. 8370 ఆటో ఉంది కదా, దాన్ని పైన అయితే స్పాన్ చేద్దాం. అంటే పైన అయితే నీట్గా పెడదాం, పద పద పద. వన్స్ ఇది పెట్టేసిన తర్వాత ఎండవర్ చీట్ కూడా చూద్దాం. అలాగే ఇంకా తెలుసు కదా ఆ జెయింట్ స్పైడర్ చీట్ కోడ్స్ కూడా చూద్దాం. పద పద, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కింద పడిపోతాం. కింద పడినా ఏం కాదులే, కానీ ఈ గైస్ మనం ఆటోకి RGB కలర్ సప్లై చేయవచ్చా? అవి కూడా చూద్దాం అబ్బా. ఓకే, పైన అయితే వచ్చేసాం గైస్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, ఇంకా ఈ ప్లేస్లో కొంచెం బ్యాక్ వెళ్ళి ఇక్కడ అయితే పెట్టేద్దాం. ఓకే, ఇది పర్ఫెక్ట్. ఇంకా మనం కావాలంటే ఫీచర్స్లో MC సిరీస్ ఉంది కదా, దాంట్లో కూడా కార్ షోరూమ్ని బాగా వాడదాం. సో బాగా యూస్ అయింది కూడా మనకు కూడా. ఇంకా ఇప్పుడైతే అన్ని సీట్ కూడా అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆటో రిక్షాతో స్టార్ట్ చేద్దాం. 8370 గైస్ సెలెక్ట్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది, అలాగే మనకి ఆటో కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత 2020
2020 నెల చేస్తే ఎన్ని వరకు కార్ అయితే వచ్చేస్తుంది. దీన్ని కొత్తగా మోడిఫైడ్ చేశారు గైస్, ఇది కూడా చాలా బాగుంది. మోడిఫైడ్ చేసిన తర్వాత మనం కావాలంటే వీటికి ఆర్జీబీ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి కొత్తగా చేంజ్ చేసింది, మొబైల్లో మనకి ఇంటర్నెట్ ఆప్షన్ అనే ఉంటుంది. వన్స్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క లుక్ మొత్తం మార్చి అంటే ఇంటర్ఫేస్ మొత్తం కూడా మార్చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్జీఎస్ మోడ్ ఫైల్ అని చెప్పేసి ఉంది. సో ఇది జస్ట్ చూస్తే వరకు గైస్, ఇక్కడ మనం ఏమి చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ నేను టార్గెట్ అయితే స్పాన్ చేశాను, నేను ఎంటర్ చేయడానికి కూడా ఇక్కడ ఏం లేదన్నమాట. చూడొచ్చు మీరు నార్మల్గా చేంజ్ చేశారు, అంతే పెద్దగా ఏం లేదు. అది అసలు మన ఆటోకి ఆర్జీబీ కలర్స్ అప్లై చేయొచ్చా? లేదు గైస్. సో ఇచ్చుంటే చాలా బాగుండేది బట్ ఇవ్వలేదు. గ్యాలరీ ఓపెన్ చేస్తే షర్ట్స్ షార్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి కానీ కలర్స్ అయితే రావడం లేదు. ఎండెవర్ చూద్దాం. అఫ్కోర్స్ ఎండెవర్కి వస్తాయి, ఇంతకు ముందే వచ్చినాయి, ఇప్పుడు రావా? సో వైట్ మిక్స్ ఆర్జీబీ కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ కార్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ చీట్ కూడా గైస్, ఇదైతే మామూలుగా ఉంటుందబ్బా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పైడర్స్ని స్పాన్ చేసే ముందు ఖచ్చితంగా ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ చేయండి, లేదంటే అయిపోతారు. కూడా వచ్చేసి డబుల్ ఫైవ్ డబుల్ అయిన గైస్, స్పైడర్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసిందబ్బా. సో అది రావడం రావడం మన మీద అటాక్ అయితే చేస్తుంది. మీరు కనుక ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా యాక్టివేట్ చేయకపోతే మీరు వితిన్ సెకండ్స్లోనే అయిపోతారు. కాబట్టి హెల్త్ చీట్ కూడా పక్కా యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని స్పైడర్స్ అయితే స్పాన్ చేద్దాం గైస్. నాకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది, ఏం చేద్దామంటే స్పైడర్స్కి మనం ఆర్జీబీ కలర్స్ అప్లై చేయలేం, బాగోదు కూడా. సో డబుల్ ఫైవ్ డబుల్ నైన్ కొన్ని అయితే స్పాన్ చేసేద్దాం. ఆ తర్వాత స్టిక్కీ ఎంస్ అయితే వేద్దాం, పీరుద్దాం. ఉంటుందో లేదంటే అయిపోతుందో నాకు తెలిసినంత వరకు అవ్వచ్చేమో అనుకుంటున్నాను, చూద్దాం. లెడ్సి హా, ఇది ఏంటబ్బా స్పాన్ అవ్వగానే చూడండి గైస్, ఎక్కడికో వెళ్ళి పడుతున్నాయి. ఓహో, స్పైరస్ అయితే నాకు బలి నచ్చినాయి అబ్బా, జాంబీస్ నచ్చినాయి, అలాగే స్పైరస్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇక గైస్ ఇప్పుడు చూద్దాం స్పైడర్ వర్స స్టీరెక్స్ అయినా సార్ చూద్దాం ఈ రెండింటిలో ఏది గెలుస్తుందో. కానీ ఇప్పుడు కాదు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఊరిదేవిగా ఇన్ని స్పైడర్స్ స్పాన్ చేస్తున్నాంలే కానీ వీడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదేమో అనిపిస్తుంది అబ్బా. ఓరైనా కనీసం ఇంచు కూడా కదలని ఇవ్వడం లేదు. రీరీ స్పాంజీసే స్పాంజీసంలే కానీ వీటిని డిలీట్ చేయాలని ఏమైనా చిట్ కూడా ఉందా? చూస్తాను, అది కూడా చూస్తాను. ఉరి కారెక్కేద్దాం, కారెక్కి తప్పించుకుందాం అబ్బా, లేదంటే అయిపోతాం. ఉరి ఉరి కనీసం కారేనే ఎక్కిండి అబ్బా, ఎంత డ్యామేజ్ చేసిన చూడండి గైస్, కార్ పార్ట్స్ కూడా మొత్తం లేపేసినాయి. ఆహా అయిపోయినా, ఆ కార్ అయితే వేసేసాయి. ఇంకా తర్వాత ఆటోనే తీస్తాను, అసలు ఎగురుకుంటే ఎలా వస్తున్నాయి చూడండి. ఎంత పైకి ఎగురుతాయి మీరు? ఓకే, గుద్దేస్తా గుద్దేస్తా, ఇప్పుడు రండి అడ్డు రండి అడ్డు రండి. కానీ వాటికి ఇంచు కూడా డ్యామేజ్ అవడం లేదబ్బా. వామ్మో, ఆటోని కూడా పడేసినాయి. దిగేసి దిగేసా, ఇప్పుడు రండి. మామూలుగా ఉండదు రాకెట్ లాంచర్తో అయిపోయినాయి గైస్. ఏదైనా సరే రాకెట్ లాంచర్ తీగినంత వరకే, వన్స్ రాకెట్ లాంచర్ కనుక తీసారనుకోండి తెలుసు కదా, 3 2 1 మామూలుగా ఉండదు. రండి రండి రండి, ఇందాక నుంచి ఓ ఎగురుకుంటూ వస్తారు కదా, ఇప్పుడు రండి చూద్దాం ఎవరు గెలుస్తారు. గైస్ నాకు ఇక్కడ ఒకటి అర్థం కావడం లేదు, పేలుస్తున్నాను రాకెట్ లాంచర్తో షూట్ చేసానని బాగానే ఉంది, అవి మళ్ళీ ఎగిరి కింద పడుతుంది ఏంటి? అయ్యా, రాకెట్ లాంచర్ కూడా స్పైడర్స్ని ఏం చేయలేదా గైస్? మీరు చెప్పండి, తెలిస్తే కామెంట్ చేయండి. రాకెట్ లాంచర్ కూడా స్పైడర్స్ని ఏం చేయలేదా? ఆహా, ఇంకా వీటిని ఏకేమితో షూట్ చేయాలనుకుంటా, అప్పుడే అవుతాయేమో. లేదా అవును గైస్ చూడండి, ఎగిరి చివరి పడుతున్నాయి, మళ్ళీ అవి నా దగ్గరికే వస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం స్టిక్కీ ఎంస్ వేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. రావే, ఎన్ని స్టిక్కీ ఎంస్ వేస్తానంటే మామూలుగా ఉండదు. ఆ తర్వాత స్టిక్కీ ఎంస్ యాక్టివేట్ చేసేద్దామంటే వచ్చేస్తున్నాయి గైస్, ఇంకా ఎక్కువ ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో 8000 ఉరి హెలికాప్టర్ని కూడా తోసేసాయి అబ్బా. ఇప్పుడు తీసుకుని ఏదైనా పెద్ద బిల్డింగ్ అయితే ఎక్కి తప్పించుకుందాం. ఆహా, పట్టుకుంటున్నాయి అబ్బా హెలికాప్టర్ని కూడా. అరే పైకి పా పైకి పా పైకి పా. ఊరి దేవుడా, ఇంత పవర్ఫుల్ టీరెక్స్ కన్నా చాలా పవర్ఫుల్గా ఉండేవి కదా. అవింటే బలా పట్టుకుని పైకి కూడా వచ్చేసినాయి. ఊరి దేవుడా, స్పైరస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అబ్బా, కానీ అంతే డేంజర్ కూడా. ఇప్పుడు ఎలా వస్తారో అది చూస్తా. ఇంత పైకి ఎగురుతున్నారా ఊరి? అసలు స్పైరస్ నిజంగా ఇంత పైకి వస్తాయి? ఊరి నేను ఊరి దేవుడు, ఆ సించాయి కూడా అంటాడు కదా ఊలము ఊలము అన్నట్టు. గైస్ ఏంటబ్బు ఇంత పైకి ఎలా వస్తున్నాయి స్పైడర్స్? ఇప్పుడు అవి ఎంత పైకి వచ్చినా సరే నేను వదిలిపెట్టాను కదా, ఏకేం తీసుకొని షూట్ చేస్తా. అది ఇది ఎలా ఉంది? ఈ మనం ఇంత స్టిక్కీ ఎంస్ వేసాం కదా గైస్, అక్కడ చూడండి ఎక్కువ ట్రై చేస్తుంది, అదిగోండి స్టిక్కీ ఎంస్ వేసాం కదా, అదే స్పైడర్. ఇప్పుడు చూడండి యాక్టివేట్ చేస్తాను, ఇది ఎలా ఉంది స్పైడర్? అయిపోయావు కదా గైస్, స్టిక్కీ ఎంస్ యాక్టివేట్ చేసినా సరే స్పైడర్కి ఏం కాలేదా? మరి ఎలా, ఒక్క ఏకేమ్తో నేనా చంపేది, లేదంటే మిగతా ఏం చేయలేవా? నన్ను కిందకు కూడా లాగేసిందబ్బా. నేనైపోయానబ్బా. మీరు స్పైడర్ని వేయాలనుకుంటే ఏకేఎం చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకా రాకెట్ లాంచర్స్ స్టిక్కీ ఎంస్ ఇవన్నీ కూడా వేస్ట్ గైస్, ఎందుకంటే ఏం చేయలేకపోతున్నాయి అబ్బా, అవే గెలుస్తున్నాయి ఈజీగా. సో నెక్స్ట్ టైం చెప్పే కదా టీరెక్స్ లేను సార్ వర్సెస్ చేద్దాం డాగ్ చేద్దాం, ఇంకా చాలా చాలా చేయాలబ్బా నెక్స్ట్ వీడియోలో. రేపే చేస్తాం ఆ వీడియో కూడా. ఇవన్నమాట మనకి న్యూ అప్డేట్లో వచ్చిన అన్ని జీట్ కోడ్స్ అయితే. నేనేమన్నా మర్చిపోయానా? నాకు తెలిసినంతవరకు అన్ని స్పాన్ చేసాను అనుకుంటున్నాను. నేను మిస్ చేస్తే అందరూ కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ కూడా. బాయ్ బాయ్.